హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీరు వినస్ ఫ్లాగ్స్ ఈరోజు మనం టేస్టీగా బనానా స్టిక్స్ స్నాక్ ఐటమ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈజీగా చాలా ఈజీగా పిల్లలు కూడా ఇష్టపడతారండి చాలా ఈజీగా మనం ఫైవ్ మినిట్స్లో చేసేయచ్చు అన్నీ రెడీగా ఉంటే ఫస్ట్ ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అందులోనే కొంచెం సోడా ఉప్పు అది వేయటం వల్ల కొంచెం మనకి పొంగుతాయి అండ్ వామ్ వామ్ అయ్యేందుకంటే డైజెషన్ బాగుంటుంది శనగపిండి గ్యాస్ రాకుండా కొంచెం కారం పిల్లలకి కాబట్టి నేను లైట్గానే యాడ్ చేసుకున్నా కొంచెం ఎక్కువగా కారం తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అండ్ వాటర్ పోసి ఇలాగా ఈ విధంగా మనం ఒక జారుడు పిండిలాగా మనం కలిపి ఒక పక్కన సైడ్ పెట్టేసుకోవాలి చాలా ఈజీ అండి అప్పుడప్పుడు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బనానాని స్టిక్స్ లాగా తీసుకోవటమే నేను ఈ బనానాకున్న ఈ తొక్కని ఈ స్కిన్ మొత్తాన్ని పీల్ చేసేస్తున్నాను చూడండి మీరు క్వాంటిటీని బట్టి టూ ఆర్ త్రీ బనానాస్ అయినా తీసుకోండి అండ్ అటు ఇటు కొంచెం కట్ చేసుకోవాలి చూడండి నేను స్లైసెస్ లాగా ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను స్టిక్స్ అన్నాం కాబట్టి స్లైసెస్ కూడా మనకి చాలా థిన్గా ఉంటేనే కరెక్ట్గా వస్తుంది లేదంటే లోపల వచ్చేసి ఉడకదు మనకి చూడండి ఇలా ఫస్ట్ స్లైసెస్ కట్ చేసుకోవాలి అప్పుడు ఈజీగా మనం స్టిక్స్ చేసుకోవచ్చు రెగ్యులర్గా పొటాటో స్టిక్స్ ఇవే కాకుండా బనానాతో కూడా స్టిక్స్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా డిఫరెంట్గా ఫీల్ అవుతారు టేస్ట్ వచ్చేసి నార్మల్ మనకి అట్ ఎబర్జీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది బట్ టెక్స్చర్ వచ్చేసి కొంచెం స్టిక్స్ చూడటానికి బాగుంటుంది డిఫరెంట్గా చూడండి ఇలా ఫస్ట్ ఈ విధంగా స్లైసెస్ కట్ చేసుకొని తర్వాత వీటిని ఈ థిన్గా ఉన్న వాటిని స్టిక్స్ లాగా కట్ చేసుకోవటమే చాలా ఈజీ అండి చూడండి ఈ స్టిక్స్ అన్నిటినీ కూడా మనం ఎక్కడా కూడా డ్రా బనానాని తీసుకున్నాం పచ్చి బనానాని ఈ స్టిక్స్ని పొటాటో స్టిక్స్ లాగా ముందు ఉడకబెట్టడం లాంటివి ఏమీ చేయట్లేదు డైరెక్ట్గానే మనం ఈ స్టిక్స్ని తీసుకుంటున్నాం చూడే పిల్లలు కూడా ఇష్టంగా ఈవినింగ్ టైమ్స్ టూ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు వాళ్ళు ఇష్టంగా స్టిక్స్ అంటే ఏంటో డిఫరెంట్ ఫీలింగ్తో తింటారు రెగ్యులర్గా బజ్జీ అనగానే ఎప్పుడు చేసే బజ్జీలా కాకుండా ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం ఇలాగా డిఫరెంట్గా సర్వ్ చేసుకోవచ్చు చూడటానికి కూడా చాలా బాగుంటాయి ఈ స్టిక్స్ ఈ బనానా స్టిక్స్ ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆల్రెడీ మనం బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా ఆయిల్ హీట్ అయ్యాక ఆ బ్యాటర్లో ముంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇలాగ మనం ఫ్రై చేసుకోవటమే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ మనం ఈ స్టిక్స్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు ఈ వామ్ కంపల్సరీ వేసుకుంటే టేస్ట్ యాడ్ అవుతుంది డైజెషన్ కూడా బాగుంటుంది శనగపిండి గ్యాస్ కదా ఈ వామ్ వేయటం వల్ల మనకేంటంటే డైజెషన్ ప్రాబ్లం ఏమీ రాదు ఇలా శనగపిండి ఐటమ్స్లో బజ్జీలు వీటిలో మనం ఎక్కువ వామ్ క్రష్ చేసైనా వేసుకోవచ్చు దంచి లేదా డైరెక్ట్గా అయినా వేసి చేసుకోవచ్చు చూడండి చాలా క్విక్గా ఈజీగా ఈ బనానా స్టిక్స్ రెడీ అవుతాయి దీన్ని చిన్నపిల్లలైతే టొమాటో సాస్తో సర్వ్ చేయొచ్చు ఇంతే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ బనానా స్టిక్స్ రెడీ మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి